మాత్రం చాలా కోపం వచ్చిందండి నాకు మీ మీద. ఆవిడ అంత పద్ధతిగా ఇక్కడ 10 అడుగులు అక్కడ రైట్ అంటే అంత పిరికితనంతో పోనీ ధైర్యవంతులా అంటే అది కాదు. ఎందుకండి ఎడం వైపు వెళ్ళారు, మేము ఇక్కడ నుంచి అరవాలి, మేము వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఎంత మంది తిట్టుకుని ఉంటారో తెలుసా ఆ టైంలో. యా ప్లీజ్ అమ్మయ్యా, మొత్తానికి మైక్ వచ్చింది నాకు. ఓకే, అంటే ఆగు, వచ్చేదే కొంచెం మాటలు అవి కూడా పోతాయి. వచ్చేప్పుడు అది ఇది నేను లైఫ్లో అనుకోవాలి ఇట్లాంటి ఒక రోజు వస్తుందని. ఏదో ఒకటి చేసుకొని బతుకుతాంలే అనుకున్నా కానీ ఇట్లాంటిది పెడతారని, దాని మీద బ్లాక్ బస్టర్ అని రాస్తారని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. సో కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం డిసెంబర్ 2020 ఫస్ట్ టైం కలిశాను నేను. రావాలని కలిసినప్పుడు ఆఫీస్లో మీటింగ్లో కూర్చున్నప్పుడు మనం ఈ సినిమా చేస్తున్నామంటే నిజంగా నేను ఉంటానా ఈ సినిమాలో లాస్ట్ వరకు అని ఫస్ట్ అడిగిన క్వశ్చన్. నేను తీసేస్తారేమో అని నన్ను గట్టిగా నమ్మిన, లేదు నేను మాట ఇస్తున్నాను ఉంటున్నావు అన్నాడు. అయినా కానీ ఎవరి ఇండస్ట్రీ లెక్కలు, ప్రొడ్యూసర్ డబ్బులు అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఉంటానో లేదో అని నాకు డౌట్ ఉండే. పూజ చేసి డిసెంబర్ 10, 2020 చెక్ ఇచ్చారు నాకు. దాదాపు 20-25 రోజులు షూట్ చేశాక కానీ నాది అకౌంట్లో వేయలేదు, తీసేస్తారేమో అని ఇంకా నాకు డౌట్ ఉండే. ఆయన ఆ మాట అదే చెప్పిండు, 20 రోజులు షూట్ చేసిన తర్వాత ఇంకా తీసేయర్లే అని ధైర్యం వచ్చిన తర్వాత వెళ్ళి బ్యాంకులో వేసుకున్నాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజుకి చూస్తే లైక్ ఈ మసూదా జర్నీ ఏదైతే ఉందో, ఈ 2 సంవత్సరాలు మాకు చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం ఉండేది, మాకు చిన్న పొలం ఉండేది. అయితే ఆయన ఎప్పుడు ఇంట్లో టెన్షన్ పడుతుండేటోడు, వాన ఎక్కువ పడితే వాడు పడుతుందేమో అని, బీడు తక్కువ పడితే ఎండిపోతుందేమని, పంట పండుతుందో పురుగు వస్తుందో తర్వాత గిట్టుబాటు వస్తుందో మళ్ళీ మనకు రేటు చేతికి పైసలు వస్తాయో అని ఎప్పుడు ఇంట్లో ఇదే ఉండేది లొల్లి. మసూదా కూడా నాకు ఆ వ్యవసాయం లాగే అనిపిస్తుండే. కోవిడ్లు రావడం, లొకేషన్లకు మళ్ళీ పర్మిషన్లు రాకపోవడం, యాక్టర్ల డేట్లు అడ్జస్ట్ అవ్వకపోవడం, రిలీజ్ డేట్ వరకు లాస్ట్ మినిట్ టెన్షను, రిలీజ్ తర్వాత టెన్షను, ఆడియన్స్ అప్రిసియేషన్, రెండు నాకు ఒకేలా అనిపిస్తుంది. ఎప్పుడు అది ఏంద్రా ఇది వ్యవసాయంలాగా, ఇది ప్రతి దగ్గర ఈ టెన్షన్ ఏంద్రా అని. ఇప్పుడు లైక్ లాస్ట్ 1 వీక్ నుంచి నేను నిద్రపోతున్నా కొంచెం ప్రాపర్గా. లైక్ ఈ నవంబర్ ఏదైతే ఉందో లైక్ లైఫ్లో బెస్ట్ మంత్ అనొచ్చేమో. లైక్ యాంగ్జైటీ, టెన్షన్, హ్యాపీనెస్, లైక్ బుక్ మై షోల్లో ఆరెంజులు చూసుకుంటూ ఎంజాయ్ చేయడం, లైక్ ఇంకేమో నేను ఇంకెంతకైనా మాట్లాడలేను. బట్ నమ్మాడు, నమ్మించాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఇంకా నేను నాకు తెలిసి ఫస్ట్ ఫిల్మ్ ఇది, నేను ఎవరిని సార్ అని పిలవలే, అందరిని అన్న అనే పిలుస్తాను ఈ సెట్లో. సో ఇంకో సినిమా మనం చేసినా చేయకపోయినా ఈ అన్నలు నాతో పాటు ఉంటారని నేను అందరి ముంగల ఇలా నెరికీసుకో. సో థ్యాంక్ యూ అందరికీ, నాగేశన్న, ప్రశాంత్ భాయ్, జస్విన్ భాయ్, క్రాంతి, లైక్ తెలుగు యూనివర్సిటీ నుంచి చాలామంది యాక్టర్స్, టెక్నీషియన్స్ మేమందరం ఉన్నా కూడా అది నాకు మా యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళందరూ అని కూడా గర్వంగా ఉంటుంది నాకు. సో ప్రెస్కి, ఆడియన్స్కి, ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంత